అరుణోదయమున ప్రార్థించుట వేకువజామున కీర్తించుట నాకు క్షేమము మాకు భాగ్యము నాకు క్షేమము మాకు భాగ్యము యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారాన్ని ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే, లోపలికి పోవచ్చు బయటకు వచ్చుచు మేత మేచును నుండును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ 10వ అధ్యాయంలో మనం చదివితే గొర్రెలు వాటి స్వభావం ఎలాగుంటుంది, ఆ గొర్రెల యొక్క స్వభావాలు ఎలాగుంటాయి, ఆ గొర్రెలు కాపర్ని ఎలా వెంబడిస్తాయి అని చెప్తా ఉంటూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే గొర్రెల పోవు ద్వారము నేనే, గొర్రెల పోవు ద్వారము నేనే. ఎందుకు యేసు ప్రభువారు ఈ ప్రస్తావన కడుపుతా ఉన్నాడు? నేనే ద్వారాన్ని, నేనే గుమ్మాన్ని, గొర్రెలు అనేటువంటివి నా ద్వారానే పరలోకానికి వెళ్తాయి, నా ద్వారానే వెళ్తాయి అని చెప్తున్నాడు. యెరూషలేము పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల్లో కూడా గొర్రెల గుమ్మము అన్నారు ఒక గుమ్మం. ఆ గొర్రెల గుమ్మం అనేటువంటిది రక్షణ చూపుతా ఉంది. ఆ గొర్రెల గుమ్మం అనేటువంటి ప్రవేశించేటువంటి ప్రవేశం ఒక గొప్ప ఉత్సాహమైనటువంటి విషయమై ఉంది, అది తెలుసుకోదగిన విషయమై ఉంది. యేసే అన్నాడు ప్రజలందరూ ఎదుట గొర్రెల పోవు ద్వారము నేనే. గొర్రెలు అంటే యూదులకు చాలా ఇష్టం. ఆ గొర్రెల విషయంలో ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ గొర్రెలాగా సంబోధించి యేసే మాట్లాడాడు. అయితే ఆ గొర్రెలైనటువంటి ప్రజల గురించి, ఆ గొర్రెలాగా పోల్చబడిన ప్రజల గురించి యేసే చెప్తున్న మాట ఏంటంటే ఎవడైనా పరలోకానికి వెళ్ళాలంటే నా ద్వారా తప్ప, నేను అనేటువంటి గుమ్మము గుండా యేసయ్యే ఆ ద్వారమై ఉన్నాడు, యేసయ్యే ఆ గుమ్మమై ఉన్నాడు. ఆ గుమ్మములో గుండా వెళ్ళేవాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు. అంటే యేసే లో గుండా మాత్రమే నువ్వు వెళ్తావు. ఆయన అంటున్నాడు గొర్రెల పోవు ద్వారము నేనే, నా గొర్రెలు నేను పిలుస్తా ఉన్నాను, అవి నా దగ్గరకు వస్తా ఉన్నాయి, నాలో గుండా వెళ్తా ఉన్నాయి. అవి ఎలాగున్నాయి అంటే రక్షించబడుతూ ఉన్నాయి. యేసే ద్వారం గుండా వెళ్తే రక్షణ దొరుకుతుంది, యేసే ద్వారం గుండా వెళ్తే స్వస్థత దొరుకుతుంది, యేసే ద్వారం గుండా వెళ్తే నిత్య జీవం దొరుకుతుంది, యేసే ద్వారం గుండా వెళ్తే సమృద్ధి దొరుకుతుంది. ఇలా కాకుండా నాకు ముందు వచ్చిన వాళ్ళు దొంగలు దోచుకునే వారినై ఉన్నాను అన్నాడు. అంటే ఆయన ఒక్కడే ప్రధాన కాపరి. ఆ కాపరి పిలిచినప్పుడు ప్రతి గొర్రె కూడా గుమ్మములో గుండా వెళ్ళాలి, ప్రతి గొర్రె కూడా గుమ్మములో గుండా ప్రవేశించాలి. యేసే అదే చెప్తున్నాడు, గొర్రెల పోవు ద్వారము నేనే, గొర్రెల పోవు ద్వారము నేనే అని యేసే చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఆ విషయాన్ని చెప్పడానికి గల కారణం అదే. మనము కూడా దేవుని పిల్లలమైనప్పుడు ఆయన మార్గంలో గుండా, ఆయన గుమ్మములో గుండా మనం ప్రవేశించాలి. ఆయన మనకు గుమ్మమై ఉన్నాడు, మనం ఆయన గుమ్మములో గుండానే ప్రవేశించాలి. అలా ప్రవేశిస్తే ఆ గొర్రెలకు సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది, ఆ గొర్రెలు శాంతి తీర్చబడుతున్నాయి. దావీదు భక్తుడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడు చేయించున్నాడు, జీవజలముల యొద్దకు నన్ను నడిపిస్తా ఉన్నాడు, గాఢంధకారపు లోయల్లో నేను సంచరించినాను, దేనికి భయపడను అన్నాడు. కారణం ఏంటంటే ఆయన కాపరి ఉన్నాడు, గొర్రెల పోవు ద్వారం ఆయనై ఉన్నాడు. ఆయనలో కనుక నువ్వు వెళ్తే గాఢాంధకారపు సంచారం చేయవలసి వచ్చిన ఏ మాత్రం భయపడవు, ఎందుకంటే ఆ ద్వారము యేసే ఉన్నాడు.